ఎలక్షన్స్ వీళ్ళు చేస్తామండి అన్నారు. అంతేగాని పార్టీ తరఫున అధికారికంగా ఏం చెప్పలేదు డేట్లు. చెప్పనప్పుడు ఇంకేముంది అందులో, ప్రజలు అడగలేదు. ఇప్పుడు మన వాయిస్ తక్కువ, మనకున్న 10 లక్షల ఎవరైతే దగ్గర దగ్గరగా మనకు అన్నింటిలో 12-13 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళ వరకు ఓకే. కానీ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ కుటుంబాలు ఎన్నున్నాయి? 1.45 కోటి కుటుంబాలు. ఆ 1.45 కోటి కుటుంబాల వాయిస్ ఏ ఛానల్ అన్నా టచ్ చేస్తుందా? లేదు. అడిగిందా? లేదు. అడగలేదు కాబట్టి ఆడు కూడా చెప్పలేదు. వాస్తవం అయితే కరెక్ట్. ఇప్పుడు నాకు తెలిసి కనీసం 1-5% మంది మానేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మానలేదు ఇంకా. వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు, తల్లికి వందనం వస్తాయి అన్నటువంటి నమ్మకంతో. ఎందుకంటే ఇన్నాళ్ళు చెప్పించుకున్నారు ప్రైవేట్ దాంట్లో, ఈ 1 ఏడాదికి మానేయరు వాళ్ళు. చూస్తారు వాళ్ళ జేబులో కష్టపడి. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఇంకో 4 గంటలు ఎక్కువ తోలి కట్టుకుంటాడు, అట్లా ప్రయత్నిస్తా లేకపోతే అప్పులు చేస్తున్నా. నాకు తెలిసిన కొంతమంది అయితే వాళ్ళ ఇళ్లలో పని మనుషులు అడిగారట, 10,000 రూపాయలు ఇవ్వండి అయ్యా, ఎట్లాగా నెల నెలకి ఎంత కట్టుకోండి అయ్యా అని అట్లా అడిగిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన కొంతమంది వాళ్ళ ఇళ్లలో పని మనుషులకు సంబంధించి ఎట్లా అమ్మ ఒడి గురించి అడిగిన చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రూట్ లో చూసినప్పుడు ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు వాస్తవం ఎక్కడ ఉంటుంది? కాబట్టి వచ్చే ఏడాదికి ఏమని ఇస్తారు? ఎందుకంటే అన్నాడు కదా ఆయన, ఇది లోకేష్ కాబట్టి వచ్చే ఏడాది ఇవ్వచ్చు. అప్పుడు ఈ ఏడాదికి పెండింగ్ పడినట్టేనా రెండు కలిపి ఇచ్చారు? ఇస్తారు ఎవరు? ఒకటి పోయినట్టే. ఇప్పుడు రుణమాఫీ